అందిస్తున్నామని టీజేఏసీ జిల్లా కన్వీనర్ పోడేటి సంజీవ్ అన్నారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి కోసం టీజేఏసీ చైర్మన్ కోదండరాం నిర్వహించ తలపెట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. కోదండరాంతో పాటు జేఏసీ నేతలను అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎర్రబెల్లి రాజేష్, నామాల తిరుపతి, అంబాల రాజ్ కుమార్, కందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జర్నాలో కన్వీనర్ అయినటువంటి డాక్టర్ బెంజమిన్ గారి మీద పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య, ఇది భయభ్రాంతులకు గురి చేసే చర్య. ఈ అక్రమ కేసును మేము తీవ్రంగా దేశ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. మీకు తెలియనిది ఏమంటే, ప్రభుత్వము ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల పట్ల ప్రజలకు ఏమైనా అసంతృప్తి ఉంటే గెలిపించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ అవన్నీ మార్చి ఈ అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా ఈరోజు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, సమగ్ర వ్యవసాయ విధానం రావాలని ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో జనగామ జిల్లాలో అమరుల స్ఫూర్తి యాత్ర జరగవలసి ఉండే, కానీ రాత్రి 1 గంట నుంచి వెళ్ళి కూడా జేఏసీ నాయకత్వాన్ని, విద్యార్థి నాయకత్వాన్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం పెద్దలు ఏం చెప్తున్నారంటే, కోదండరామ్ గారి మీటింగ్కు కనీసం 500 మంది రావట్లేదు అంటున్నారు. సంతోషం, రాకపోతే రాకపోని కానీ యాత్ర చేసుకునే ప్రజాస్వామ్య హక్కును కూడా కూల్చేయడం అనేది సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికీ జేఏసీ పట్ల, ఇతర సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పట్ల బెదిరింపు ధోరణి మానివేసి ప్రజలకు 2014 ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చి ఉన్నారో, ఏవైతే 3 ఎకరాల భూమి అన్నారో, ఏదైతే డబుల్ బెడ్రూమ్ అన్నారో, ఎకరానికి 100,000 ఎకరా, ఒక నియోజకవర్గానికి 100,000 ఎకరాల సాగు అందిస్తామని చెప్పినరు, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినరు. ఈ అన్ని సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని, బంగారు తెలంగాణ అంటే ఈ ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావడం కానీ నిర్బంధాలు పెట్టి అణచివేయడం, అక్రమంగా కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మానివేయాలని తెలంగాణ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తాము. జేఏసీ అనేది ఒక ప్రజల కోసం, జేఏసీ అనేది ఒక ప్రజల గొంతుక. ఎందుకంటే విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ధర్నాలు చేసినా, సభలు పెట్టినా, వాళ్ళు ఒక బహిరంగ సభలు పెట్టినా అందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అంటున్నారు. మీరు బంగారు తెలంగాణ సాధిస్తామని బంగారంగా పరిపాలిస్తా అన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పండి. మీ దగ్గరికి వచ్చే వాళ్లకు సమాధానాలు చెప్పడం కాకుండా గొంతు నలిపేసే చర్యలు, గొంతు నొక్కే చర్యలు చేస్తున్నారు తప్ప నిజంగా మీరు ఎవరికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. మీరు చేసే చర్యలు అందరికీ అర్థమైపోతున్నాయి. ఇంకా అదొక్కటే కాకుండా సోషల్ మీడియా అనేది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ. ఈరోజు మీడియా అయినా ఇంకేదైనా మీడియా అయినా కూడా కొన్ని చూపించకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో వెంటనే చూపించవచ్చు. అలాంటి సోషల్ మీడియా పైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల జరిగిన సింగరేణి ఎలక్షన్లో కూడా మీరు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసిండ్రు, డిపెండెంట్ల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం ఎంతమంది పోరాటం చేసినా ఆ డిపెండెంట్లను కూడా అనగదొక్కి పోలీస్ స్టేషన్ నిర్బంధించి ఆ వార్తలు కూడా ప్రసారం కాకుండా చూస్తున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం, కోదండరామ్ లాంటి సహచరులు, మేధావులు మీకు ఉద్యమంలో ఎంతో ముందుంది పోరాటం చేసి రాష్ట్రం సాధించుకురావడంలో ముఖ్యమంత్రి ఏ విధంగా పాత్ర పోషించడంలో అంతకు 1000 రెట్ల పాత్ర పోషించిండ్లు మేధావులు, విద్యార్థులే. అలాంటి మేధావులనైనా విద్యార్థులనైనా నిర్బంధించకుండా ప్రశ్నించడం కోసం వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ప్రజలందరూ మేల్కొనే విధంగా పాలన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కొమిటోళ్లు అనే పుస్తకాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్ను